నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. టీయూడబ్ల్యూజే ద్వితీయ మహాసభలకు అత్యధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి తడుక రాజనారాయణ పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అమరధామంలో రాష్ట్ర మహాసభల పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం రాజనారాయణ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు కె ధనుంజయ, దాసరి రమేష్, రాజ్కుమార్, చిర సతీష్, బుర్ర తిరుపతి, ఎండి అబ్దుల్లా, ఎండి పాషా, పంచగిరి సుమంత్, సుదర్శన్, ప్రభాకర్, మాడవిజయ్, శ్రీను, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8, 9, 10 తేదీల్లో హైదరాబాద్ జరిగేటువంటి జర్నలిస్టుల మహాసభలకు పరకాల నుంచి జర్నలిస్టుల మిత్రులు భారీగా తరలించేందుకు ఈరోజు సన్నాహ సమావేశం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులు తెలంగాణ సాధించుకున్న తర్వాత కూడా అదే సంక్షేమ పథకాలను పొందాలనే ఉద్దేశంతో టీజీఎఫ్ ను టీయూడబ్ల్యూజీగా అల్లనారాయణ గారు మార్చి తెలంగాణ జర్నలిస్టుల కోసం, తెలంగాణ జర్నలిస్ట్ సమాజం కోసం ఆయన ఎంతో కృషి చేస్తున్నారు. దీంతో ఈ నెల 8న తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ టీయూడబ్ల్యూజీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 2వ మహాసభలను పెద్ద ఎత్తున నిర్వహించి భారీ ఎత్తున జర్నలిస్ట్ తరలించి జర్నలిస్టుల యొక్క హక్కులు, జర్నలిస్టుల యొక్క సమస్యలను ప్రభుత్వాలు దృష్టి తీసుకునేందుకు అల్లనారాయణ గారు దృష్టి సారించారు. అందులో భాగంగా సీఎం కేసీఆర్ గారితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఈ సమావేశానికి ఆహ్వానించడం జరుగుతుంది. దీంతోపాటు తెలంగాణతో పాటు మిగతా రాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న జర్నలిస్ట్ సమస్యలను కూడా ఒక వేదికపైకి తీసుకురావాలి, జర్నలిస్ట్ సమస్యలను కూడా గుర్తించి వారు కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు 8, 9, 10 తేదీల్లో ఐజీఏ ప్లీనర్ కూడా జరుగుతుంది. టీయూడబ్ల్యూజీ ఐజీఏకు అనుబంధంగా మారబోతుంది. దీంతోనే జర్నలిస్ట్ సమస్యలు ఇక్కడ తెలంగాణలో ఎలాంటి జర్నలిస్ట్ ఎలాంటి సమస్యలు చేస్తున్నారు, ఎలాంటి సంక్షేమ పథకాలు, ఎలాంటి కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారో వాటి అన్నింటి కూడా రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలి అనే ఉద్దేశంతో ఐజీఏకు అనుబంధంగా మనం పోబోతున్నాం. ఈ సందర్భంగా 9వ తేదీ 10వ తేదీన ఐజీ 10వ ప్లీనరీ సమస్య జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అక్కడ టీయూడబ్ల్యూజీ ఐజీ అనుబంధం అయిన తర్వాత కూడా తర్వాత మన సమస్యలను ఓన్లీ రాష్ట్ర వ్యాప్తం కాకుండా దేశవ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి అక్కడ మన సమస్యలు ఏమున్నా వాటి పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒత్తిడిచ్చేందుకు కూడా ఈ ఐజీ మనకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఐజీకి అనుబంధంగా పోతున్నాం. ఈ సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీ ఎత్తున దాదాపు 1000 మంది జర్నలిస్టులు తరలించేందుకు టీడబ్ల్యూఏ నాయకత్వం దృశారించింది. పరకాల ప్రాంతంలో ఉన్న జర్నలిస్టు కూడా భారీ తరలివచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జై అల్లనారాయణ సార్. జై.